ఈరోజు మీరు ధర్నా చేయాల్సి ప్రధానంగా ఈరోజు ధర్నా ఇవ్వడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నా కూడా ఈ యొక్క తెలంగాణలో ఉన్న ప్రభుత్వ పాఠశాల గానీ మారడం లేదు. గత ప్రభుత్వంలో కూడా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే మేము కేజీ నుండి పీజీ ఉచిత విద్యను ఇస్తాము, కార్పొరేట్ విద్యను ఇస్తాము, పేద విద్యార్థులకు అని చెప్పినటువంటి ప్రభుత్వము చేయలేని దౌర్భాగ్యం ఉన్నది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రైవేట్ కార్పొరేట్ ఫీజులు ఏ విధంగా మాఫియా లక్షలు ఫీజులు తీసుకుంటే డొనేషన్లు అని చెప్పేసి లక్షలు ఫీజులు దౌర్భాగ్యం యొక్క తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సో ప్రస్తుతానికి ఇప్పుడు ఏబీపీ ఆధ్వర్యంలో ఇక్కడ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫీస్ దగ్గర ధర్నా చేపట్టిన ఇక్కడ నాయకులు ఏబీపీ నాయకులు ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ప్రధాన విద్యార్థులు మొత్తం
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు 15 అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈనాడు స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు ముట్టడం జరిగింది. ఈ రోజు వెంటనే విద్యా పుస్తకాన్ని అమలు చేయాలి. అదే విధంగా సర్కారు పాఠశాలలో పాఠ్య పుస్తకాలు, మౌలిక వసతులు, టీచింగ్ నాటి ఫ్యాకల్టీ భర్తీ చేయాలి. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము అక్షలతోటి ఈ రోజు ప్రైవేట్ కార్పొరేట్ మాఫియాను చూడొచ్చు. అంటే ఎంతవరకు అంటే ఒక స్టూడెంట్స్ అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు ఒక గూండెల్లాగా రౌడీల్లాగా ఇచ్చిపోయే పరిస్థితి మనకు కనబడుతుంది.